దేవినేని ఉమా అవుట్. రాబోయే ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీలో నుంచి తప్పుకున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం. 2 సార్లు విజయం సాధించిన మైలవరం నుంచి పోటీ చేయాలని దేవినేని ఉమా అనుకున్నారు. అయితే అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడంతో దేవినేని ఉమాకు ఇబ్బందులు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ చేతిలోనే దేవినేని ఉమా ఓడిపోయారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కూడా వసంత మైలవరంలోనే పోటీ చేయాలని పట్టుబట్టారు. అయితే ఆయనకు వైసీపీలో ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో సడన్ గా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వసంత టీడీపీలో చేరుతారనే ప్రచారం మొదలైన దగ్గర నుంచి దేవినేని ఉమాకు టికెట్ కష్టమేనన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నిజమయ్యేట్లుగానే చివరకు మైలవరం టికెట్ వసంతకే ఫైనల్ అయ్యింది. నియోజకవర్గంలో టికెట్ కోసం ఇటు వసంత కృష్ణ ప్రసాద్ అటు దేవినేని ఉమా ఇద్దరు గట్టిగా పట్టుపట్టడంతో టీడీపీలో గందరగోళం పెరిగిపోయింది. దేవినేని ఉమాతో చంద్రబాబు 2 సార్లు మాట్లాడినా ఉపయోగం కనపడలేదు. ఇంతలో వసంత దేవినేని వర్గాల మధ్య మాట పెరిగిపోయి వివాదం పెరిగింది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమాను పెనమలూరులో పోటీ చేయమని చంద్రబాబు సూచించారు. అందుకు ఉమా అంగీకరించలేదు. పెనమలూరులో పోటీ చేయడం ఉమకు ఇష్టం లేకపోగా అక్కడ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అడ్డం తిరిగారు. దీంతో ఏమి చేయాలో చంద్రబాబుకు అర్థం కాలేదు. అయితే బుధవారం రాత్రి ఉమాను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలిపించుకుని మాట్లాడారు. ఈ భేటీలో మైలవరంలో వసంతకు టికెట్ ఖాయమైందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపును దృష్టిలో ఉంచుకుని వసంతకృష్ణ ప్రసాద్ విజయానికి సహకరించమని చంద్రబాబు మాటగా అచ్చెన్న చెప్పారు. పనిలో పనిగా ఉమను పెనమలూరులో పోటీ చేయమని సూచించారట. తాజా పరిణామాలకు ఉమా ఎలా రెస్పాండ్ అవుతారో అర్థం కావడం లేదు. పెనమలూరులో దేవినేని ఉమా పోటీ చేస్తారో లేదో తెలియదు, కానీ మైలవరం నుంచి అవుట్ అన్న విషయం స్పష్టమైపోయింది. మరి ఉమా పెనమలూరులో పోటీకి రెడీ అంటే మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతారనే విషయం పార్టీలో ఉత్కంఠను పెంచేస్తోంది. ఎందుకంటే పెనమలూరులో వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి టికెట్ ఇవ్వాలని అనుకున్నప్పుడు కూడా బోడే అడ్డం పడ్డారు. దీంతో కొలుసును నూజివీడుకు పంపించారు. అలాగే వసంతని మైలవరంలో కాకుండా పెనమలూరులో పోటీ చేయమంటే అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు దేవినేని ఉమా పెనమలూరులో పోటీ చేయిస్తామన్నా బోడే ప్రసాద్ అంగీకరించడం లేదు. మరి తాజా పరిణామాల్లో దేవినేని ఉమా దారి ఎటు అన్నది చూడాలి.